जोगलम्बा गढ़वाल जिले से आने वाली खबरों के हवाले से डीएसपी रंगास्वामी ने आज मीडिया नुमाइंदों से कहा कि गढ़वाल सोशल मीडिया पर कुछ लड़कियों को ब्लैकमेल किया जा रहा है और एसपी रंजन रतन कुमार की क़ियादत में तहकीकात की जा रही है। तफ्तीश के दौरान महेश उर्फ तिरुमल नामी शख्स को गिरफ्तार किया गया था। जब इस शख्स से पूछगछ की गई तो उसने बताया कि इसके दोस्त इसके फ़ोन पर 3 तस्वीर और एक वीडियो लेकर सोशल मीडिया पर डालकर इसे ब्लैकमेल कर रहे थे। उन्होंने कहा कि इसमें कोई सियासी ताल्लुक नहीं है और कहा कि लड़की के बारे में हर चीज़ को खुफिया रखा जाए। जिले एसपी रंजन रतन कुमार ने कहा कि बच्ची के मामले में गलती होने पर किसी को बख्शा नहीं जाएगा। तहकीकात में जिनकी निशानदेही हुई है उनके खिलाफ आईटी एक्ट के मुताबिक मुकदमा दर्ज किए जाएंगे। उन्होंने कहा कि ऐसी तस्वीर सोशल मीडिया पर पोस्ट करना भी जुर्म है और वो कह रहे हैं कि सोशल मीडिया पर 150 लोग हैं लेकिन ये सब झूठ है। उन्होंने कहा कि तफ्तीश के बाद इन्हें रिमांड पर भेज दिया जाएगा। गढ़वाल जिला गढ़वाल संबंधी को अम्मालनी ब्लैकमेल वालेदो नेगेटिव फॉर्म लो मतलब प्रचार जो दी संबंधी मैं एसपी गार आध्वर्यन विचारण से पट्टा विचारण भाग में गढ़वाल सीए गार अलगूर सीए गार अला तिरुमूर एसएल तो इनफॉर्म चैसे फॉर्म चर्चा दींट मन व्यक्ति महेश अलियास तिरुमल अने व्यक्ति मैं कस्टडीना अत विचारे तन को व्यक्तिगत परचय इधर अम्मा संबंधी तन दिन स्नैप्स स्क्रीन षाट्स वीडियो उन्याद बैठक वाला फ्रेंड्स द्वारा बैठक दींत पार्टी संबंधी उद्देश्य रायुदी दींप एवरी इंटर पार्टी संबंध लेकिन अंत व्यक्तिगत विषय आड़पील संबंधी समाचार मैं गोप्य उतना अभी वालेद रिलेशन चुप्त अभी आंगल मैं विचार स्क्रीन षाट संबंधी वीडियो संबंधी समाज में इटंट सूची बैठक राव तपूनी मैं चटना దీనికి సంబంధించి మేము క్రై నెంబర్ 245/22/354A/354D/67 ఐటీ యాక్ట్ కింద మేము గద్వాల్ రౌండ్లో కేసు నమోదు చేసినాము. ఇందులో ఎవరైతే ప్రధాన సూత్రధారు ఉన్నాడో మహేష్ అనే పిల్ల కానీ దీన్ని అరెస్ట్ చేస్తున్నాము. బయట చెప్పుకున్నట్టు 150 మంది 200 మంది 300 మంది చాలామంది ఇవ్వాలని చెప్తున్నారు. ఇదంతా కూడా అవాస్తవం. ఇందులో ఎక్కడ కూడా నిజానికి దగ్గరగా లేవు. ఇన్ని కూడా అబద్ధాలుగా మేము భావిస్తున్నాము. అయినను మేము ఆ యాంగిల్లో విచారిస్తాము. అటువంటి పరిస్థితి గద్వాల్లో ఎప్పుడు రాదు. అటువంటి పరిస్థితి రాకుండా మేము కూడా తగు చర్యలు తీసుకుంటాము. ఇటువంటి తప్పులు చేస్తే మేమందరికీ కూడా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాము. వాళ్ళకి శిక్ష పడేలా చేస్తాము. అవసరమైతే అటువంటి వ్యక్తులను ఐడెంటిఫై చేసి పీడియాకి కూడా నమోదు చేసి వాళ్ళకి అందులో జైల్లో పెట్టేటట్టు కూడా మేము ప్రయత్నం చేస్తాము. ఇటువంటి పరిస్థితి రాకుండా మేము చూస్తాము. దీంట్లో మా ఎస్హెచ్ఓలకి మా కన్సర్న్ ఆఫీసర్ అందరికీ కూడా మేము ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. ఇటువంటి ఏ విషయాలు బయటకు వచ్చినా కూడా యాక్షన్ తీసుకునే అవకాశం తప్పకుండా తీసుకుంటాము. దీనికి సంబంధించి ఇవన్నీ సోషల్ మీడియాలో కూడా చేస్తే ఐటీఆర్ ప్రకారం లబెటర్ కింద వస్తారు కాబట్టి దయచేసి ఇటువంటి సోషల్ మీడియాలో రావద్దని మేము కోరుకుంటున్నాము. ఆడపిల్లలు మనకు చాలా భద్రతా భావం కలిగి ఉండాలి. ఆ పిల్లలకి అభద్రత కలిగిస్తే ఆ పిల్లలకి ఏమైనా నష్టం జరిగే ఆస్కారం ఉండదు కాబట్టి దయచేసి ఆడపిల్లలకు సంబంధించిన ఫొటోస్ వీడియో ఫొటోస్ కానీ వాళ్ళ సమయ విషయాలు కానీ గోప్యంగా ఉంచుకోవాలి. ఇటువంటి బయటకు రావద్దు. అటువంటి ఏదైనా ఉంటే కూడా మేము డిలేషన్ చేయాలని మేము కోరుకుంటున్నాము. దీనికి సంబంధించి పబ్లిక్ అందరికీ కూడా జాగ్రత్తలను కోరుకుంటున్నాము. చిన్న చిన్న విషయాల్లో ప్రతిదానికి పార్టీని ఇంక్లూడ్ చేసుకుంటూ ఆ వ్యక్తిగత్వాన్ని ప్లేస్ పార్టీతో లింకప్ చేసుకుంటూ దీంట్లో ముఖ్య వ్యక్తులు ఉన్నారు వాళ్ళని చెప్పి రాయడం జరుగుతుంది. బట్ ఆయన కూడా విచారిస్తాము. కాదు మాకు ఇప్పుడు తెలిసిన విషయాలు మాత్రం వ్యక్తిగత విషయాలు మాత్రం మేము దీంట్లో గుర్తించాము. అంతవరకు మేము యాక్షన్ తీసుకుంటున్నాము. వాళ్ళని అతను ఆ వ్యక్తి ఎవరు ఉన్నారో అతను మేము ఈరోజు డిమాండ్ కూడా చేస్తున్నాము.